మీ యొద్ద ఎల్లప్పుడూ నుండు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఆయన వేరొక ఆదరణకర్త వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును మీకు అనుగ్రహించేను లోకము రైట్ లోకము ఆయన ఎరగదు గనక ఆయన పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీలోను మీతోను నివసించను బైబిల్ సేస్ హీ విల్ డ్వెల్ ఇన్ యూ గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ 16 అండ్ 17 సేస్ దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ డ్వెల్ ఇన్ అస్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే అనుభవాన్ని ఏమని పిలుస్తున్నాం ఇదే పరలోక తండ్రి యొక్క ప్లాన్ అయి ఉంది ఆదిలో మానవుని ఎలా తయారు చేస్తాడో బైబిల్ రాయబడి ఉంది ఆది కాండ 2:8 మట్టితో నరుని చేసి ఆయన నాసికంద్రములో తన జీవవాయువును ఊదాడు అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను 2:7 పరిశుద్ధాత్మ దేవుడికి చాలా నామాలు ఉన్నాయి ఆయనకు చాలా నామాలు ఉన్నాయి కాబట్టి అక్కడ యేసు ప్రభు సమయోచితంగా ఆదరణకర్తని నామాన్ని వాడుతున్నాడు హల్లెలూయా యేసు ప్రభు యోహాను సువార్త 14:16 ఒక్క నామాన్ని వాడారు కాబట్టి ఆయనకు ఒకే ఒక నామం ఉంది అనుకోబాకండి అనేక నామాలు ఉన్నాయి దాంట్లో ఒక్క నామం ఏంటంటే నాసికంద్రములో దేవుడు తన జీవ వాయువును ఊదాడు శ్వాస శ్వాస అనేది ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని నామాల్లో ఒకటి శ్వాస శ్వాస అయిన పరిశుద్ధాత్ముడు నాసికంద్రం నుండి ఎక్కడికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ఇదే ఒరిజినల్ మనిషి యొక్క ఆకారం కానీ మనిషి పాపం చేశాడు దేవునికి దూరం అయిపోయాడు అందుకొరకు ప్రభు ఏమన్నాడు తెలుసా ఆది కాండ 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు 120 ఏళ్ళు హల్లెలూయా నా ఆత్మ మనిషితో పోరాడదు ఉండదు 6:1 చూస్తే నరుని చేసేందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట బాధపడ్డాడంట మెయిన్ ఏంటంటే నరుని మట్టితో తయారు చేసి తన ఆత్మను ఉంచాడు సో ఆది కాండ 2:6 అర్థం ఏంటంటే మనిషిలో తన ఆత్మను ఉంచేందుకు బాధపడ్డాడు అయితే అక్కడ ఏమని రాయబడి ఉంది నరుని చేసేందుకు బాధపడ్డాడంట దాని ఒక అర్థం ఏంటి తన ఆత్మను నరునిలో ఉంచినందుకు బాధపడ్డాడు ఎందుకు మనిషి దేవుని ఆత్మ ఉన్నాడు తనలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి పాపం చేస్తాడు చేసిన పాపాన్ని మరలా మరలా చేస్తాడు హల్లెలూయా అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడంట సో దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయాడు ఇలాగ అనేక సార్లు మనుషులు విడిచి వెళ్ళిపోయాడు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి చూడండి సంసన్ విడిచి వెళ్ళిపోయాడు దేవుడు హల్లెలూయా న్యాయాధిపతుల గ్రంథం 16:20 సంసోన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు తర్వాత సౌలు విడిచి వెళ్ళిపోయాడు 1 సామూయేలు గ్రంథం 16:14 కాబట్టి మనిషి దేవుని దేవుడు లేకుండా జీవించాడు మనిషి పూర్తిగా దేవుడు లేకుండానే జీవించాడు దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడాని కోసం అప్పుడప్పుడు నరులో తన క్రియను కొనసాగించాడు హల్లెలూయా కానీ ఆదిలో మనిషిలో ఉన్నట్టుగా ఉండలా యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేస్తాడో పాపం ఎప్పుడైతే తుడిచివేయబడిందో అప్పుడు పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడ్డాడు యేసుప్రభు ద్వారా మనిషిలోనికి పరిశుద్ధాత్మ వచ్చేసాడు ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఎవరివి మొదటి ఆదాముకి చెందిన వ్యక్తివి హల్లెలూయా నువ్వు మొదటి ఆదాము రకాలు కెట్టుకోగలలియా చెప్పండి దేవుని ఆత్మ నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు హల్లెలూయా సో మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండటమే విశేషం
వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ అస్ హోలీ వెన్ ద హోలీ స్పిరిట్ ఇన్ అస్ ఇట్ ఈస్ ఎ మార్వెలస్. హల్లెలూయా. మీ కడుపులో నుండి జీవజలం నదులు ప్రవహించును. యోహాన్ సువార్త 7:37-38. హల్లెలూయా. 7:37-38. మీ కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహించును. హల్లెలూయా. 2 కొరింథీయులు 1:20-22. 2 కొరింథీయులు 1:20-22. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హృదయములో ఆత్మని సంచకరువు. ఎక్కడ దేవుని ఆత్మ? మన హృదయములో, మనలో. హల్లెలూయా. 2 తిమోతి 1:14. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనలో నివసించు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మీలో నివసించు పరిశుద్ధాత్మ. ఇన్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవునికి ఎంత దూరమో చెప్పండి. నాకు పరిశుద్ధాత్మ తండ్రికి, ఆత్మ నింపుదల కలిగిన వాడికి ఎంత దూరమో. దూరం లేదు. ఆయన నీలో నువ్వు ఆయనలో, ఇద్దరు ఏకమై ఉన్నారు. నింపుదల అనుభవం అంటే ఏంటి? డొల్లింగ్ అంటే ఏంటి? ఆయన నీలోను నువ్వు ఆయనలోను ఏకమాట. హల్లెలూయా. దేవుడు మనిషి సంగం అవటం. హల్లెలూయా. సంగం అవటం, ఏకమవటం, ఒకటవటం. దేవుడు మనిషి ఒకటవటం. హల్లెలూయా. ఎంత బలమో చూడండి. యేసుప్రభు కూడా అదే చెప్పాడు. నేను ద్రాక్షవలి అయితే మీరు ద్రాక్ష తీగలై ఉన్నారు. తీగకు ద్రాక్షవలికి ఎంత దూరం? రెండు కలిసి ఉంటాయి. అలాగే దేవుడు మనం కలిసి ఉన్నాం. యునో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద విక్టోరియస్ లైఫ్? జయ జీవితానికి సీక్రెట్ ఏంటి తెలుసా? రహస్యం ఏంటి తెలుసా? యేసు నాలో ఉన్నాడు అనేదే. క్రీస్తు నాలో ఉన్నాడు. దేవుడు నా ఆత్మ నాలో ఉన్నాడు. ఆ కాన్షియస్ రావాలా? ఆ మనసు రావాలా? నాలో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. నాలో ప్రభు ఉన్నాడు. నేను రాజమండ్రిలో ఉన్నాను అనుకోండి, అక్కడ బయలుదేరితే ఆ డ్రైవర్ ఎవడో ఒక్కడు ఇక్కడ మెసేజ్ ఇచ్చేస్తాడు, డాడీ వస్తున్నారు. అందరూ సెటిలేట్ అయిపోతారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టు యాక్షన్. హల్లెలూయా. ఇదన్నీ నాకు తెలిసే ఏం చేద్దాం? చూసి చూడకుండా ఏమి ఎరిగినట్టుగా నేను యాక్షన్. నాకు ఇవన్నీ తెలియదు అన్నట్టుగా యాక్షన్. హల్లెలూయా. అన్నీ యాక్షన్లే. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, కొద్దిగా గొప్ప భయం ఉంటాయి. పాస్టర్ గారు ఉన్నారు, సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు, ఆత్మీయ తండ్రి ఉన్నాడు. భయం ఉంటాయి. దేవుడు మనలో ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చేస్తే మనం పాపం చేయడానికి భయపడతాం. హల్లెలూయా. నీతిగా బ్రతకడానికి ఇష్టపడతాం. ఓ, నాలో ప్రభు ఉన్నాడు, నాలో ప్రభు ఉన్నాడు. సాతాను చూసి భయపడము. హల్లెలూయా. నాతో పాటు ఒక పాస్టర్ గారు సేవకు వచ్చాడు. నేను అందరికి ప్రార్థన చేసి కారెక్కేశాను. ఆయన వెనకాల ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేనేమో ఇంటికి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయాను. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారని చెప్పి నేను వెళ్ళిపోయాను. మాట్లాడుతూ ఒక దురాత్మ పట్టిన వ్యక్తి వచ్చాడంట. వెంటనే ఈ పాస్టర్ గారు ఏం చేశాడు? రక్తం అంటా ఉన్నాడంట. హల్లెలూయా. సైతాను అన్నవుతున్నా, నేను వెళ్ళను అంటుందంట. మరలా ఏ రక్తం, గొర్రత్వం. కొద్దిసేపు తర్వాత గొర్రెపిల్ల రక్తం. మరలా ఇంకా గట్టిగా నవ్వుతుందంట. కొద్దిసేపు తర్వాత దెయ్యం అంటుందంట.
నీకు గొర్రెపిల్ల రత్తం ఎంత కావాలి అంటుందండి, నాకు భయం లేదు చెప్పి మరలా ఏ రత్త 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 అంటా ఉన్నాడు. అస్సలు కదలట్లేదు. వెంట నా కబురు పెట్టారు, నేను వెళ్ళాను. హల్లెలూయా. నేను ఇప్పుడు వెళ్తే వెళ్తే ఇదన్నీ నాకు తెలియదు. వెళ్తే వెళ్తే నేనేమన్నా అంటే యేసు రక్తం పాసైతానా, దేవుని యొక్క యేసు క్రీస్తు గొర్రెపిల్ల రక్తం అనగానే కేకలు పెట్టి వెళ్ళిపోతానండి. అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ అడుగుతున్నారు ఎందుకు ఈ దెయ్యం వెళ్ళట్లేదు. నేను కూడా రక్తం అన్నాను, మీరు కూడా రక్తం అన్నారు, నా మాట వింటలేదు. ఏంటి దెయ్యాలకు సీనియర్ జూనియర్స్ తెలుసా? నేను అన్నాను దెయ్యాలకు జూనియర్స్ లేదు, జీనియర్స్ లేదు. మీరు ఉట్టి రత్త రత్తం అన్నారు. ఆ దెయ్యం అనుకుని ఉంటుంది నాకు గొర్రెపిల్ల రత్తం తెలుసు, మేక ఒక రత్తం తెలుసు, ఈడేంటి కొత్తగా వచ్చే రత్త రత్త రత్తం అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, నువ్వు జయించగలుగుతావు, సాతాన్ని జయించగలుగుతావు. నీలో యేసు రక్తం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేనైనా ఓడించగలుగుతావు. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ రావటానికి నువ్వేం చేసావు, నువ్వేం చెయ్యాలి? యోహాను సువార్త 14:16 బట్టి చెప్పండి. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించాను. మీకు అనుగ్రహించాను. ఫినిష్. టేక్ ద మనీ ఫ్రమ్ మై పాకెట్, బ్రింగ్ 1000 రూపీస్. టేక్ 1000 రూపీస్ ఫ్రమ్ మై పాకెట్. ఎక్కడా ఎక్కడా లేదు. యోహాను సువార్త 14:16 మనం చేసేది ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు చేసేది ఏమీ లేదు, పరిశుద్ధాత్మను పొందడానికి నువ్వు చేసేది ఏమీ లేదు. అన్నీ యేసు చేస్తున్నాడు. నేను తండ్రిని వేడుకుంటాను, ఐ విల్ ప్రే టు ద ఫాదర్, ఐ విల్ ఆస్క్ ద ఫాదర్. నేను తండ్రిని అడుగుతాను. మనల్ని చూసి పరలోక తండ్రి అంత విలువైన పరిశుద్ధాత్మను ఇవ్వలేడు. మనల్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు పరలోక తండ్రి ఇవ్వడు కాబట్టి యేసే తండ్రి దగ్గర మనకు పరిశుద్ధాత్మ ఇవ్వమని చెప్పి అడిగాడు. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడ్డారో వాళ్ళందరూ నా ఉపవాసం వల్ల నా పరిశుద్ధాత్మను మూతిలో కొట్టాలి. నేను కఠినమైన ఫాస్టింగ్ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నీ ఫాస్టింగ్ ఎవరికి కావాలయ్యా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరూ ఏమనుకోవాలి తెలుసా? యేసు నా కొరకు తండ్రిని అడిగాడు కాబట్టి నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. యేసును బట్టి నాకు పరిశుద్ధాత్మను పరలోక తండ్రి ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చేది ఇచ్చింది ఎవరు? పరలోక తండ్రి. అడిగింది ఎవరు? యేసు ప్రభు. పొందింది ఎవరు? నువ్వు నేను. కేటికి ఒక హల్లెలూయా చెప్పండి. పొందటంలో నీ పాత్ర ఏంటి? పొందటంలో నీ పాత్ర ఏంటి? నథింగ్, జీరో. అన్నీ యేసే నా కొరకు అడిగాడు. నా పాపానికి కూడా ఆయనే క్రయం చెల్లించాడు, ఆయనే తన రక్తాన్ని క్రయముగా ఇచ్చాడు. నన్ను కడిగాడు, నన్ను శుద్ధపరిచాడు, తండ్రి దగ్గర అడిగాడు. నా కొడుకు ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడు, నా బిడ్డ పరిశుద్ధంగా ఉంది, నీ ఆత్మను ఇవ్వండి అని అడిగాడు. పరలోక తండ్రి యేసు అడిగాడు కాబట్టి పరలోక తండ్రి మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడే విషయంలో మన సైడ్ ఏమీ లేదు. హల్లెలూయా. అయితే యేసు అడగగానే ఇవ్వలేదు. అందుకొరకు యేసు అంటున్నాడు, నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వస్తాడు. 16వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 16:7-8. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. హల్లెలూయా. నేను వెళ్ళటం వలననే పరిశుద్ధ ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు.
నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు అంటే అర్థం ఏంటి? ఎలాగ వెళ్ళాడు పరలోకానికి? మన కొరకు క్రయధనం చెల్లించాలన్నప్పుడు శిలువ మరణం పొంది వెళ్ళాడు. నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొక్కకు రాడనే వాక్యానికి అర్థమేంటి? నేను మీ కొరకు చనిపోయి పాప క్షమాపణ నిమిత్తము నే ప్రాణాన్ని విడిస్తే కానీ పరిశుద్ధాత్మ నీ యొక్కకు రాడని అర్థం. సో పరిశుద్ధాత్మ మనలోనికి రావటం కృపావరం, కృప అది ఆయన కృప. హల్లెలూయా. కృపను బట్టి నువ్వు ఆత్మతో నింపబడుతున్నా. దేవనామానికి స్తోత్రం. మన మంచితనం ఏది పరిశుద్ధాత్మ వరాన్ని మనలోనికి తీసుకుని రాదు. మనలో ఉన్న గొప్పతనం ఏది పరిశుద్ధాత్మ మన యొక్కకు తీసుకుని రాదు. ఆయన కృపను బట్టియే మన పరిశుద్ధాత్మతో నింపబడతాం. హల్లెలూయా. కృపయేంగా కృపయే మనల్ని బ్రతికిస్తున్నాయి. పాత్ర బంధంలో ఉన్నట్టు ఆయన బయట ఉండొచ్చు కదా, మనలో నివసించడం ద్వారా. అంటే ఏ అనుభవం, ఏ టైటిల్? డోల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనలో నివసించడం ద్వారా నీలో ఆయన చేసే కార్యాల గురించి మాట్లాడబోతున్నాం. నీ లోపల జరిగే కార్యాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. నీలో నివసించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే క్రియలు, కార్యాలు, నీ లోపల జరిగే కార్యాలు. హల్లెలూయా. మిమ్మల్ని విడిచిపెట్టడు, ఆయన మౌనంగా ఉండడు. నీలోనికి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నీలో క్రియ చేస్తూనే ఉంటాడు, నేను నూతన పరుస్తూనే ఉంటాడు. నీలో ఆయన పరివర్తన కలుగ చేస్తూ ఉంటాడు. మార్పు, రూపాంతరం. పీకాల్సిన వాటిని పీకుతా ఉంటాడు, పెట్టాల్సిన వాటిని పెడతా ఉంటాడు. మళ్ళీ యేసు పోలికలోనికి మారుస్తా ఉంటాడు, యేసు రూపంలోనికి మారుస్తా ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. హల్లెలూయా. మన హృదయం ఎలాగ ఉంటుందో అలాగే మన ఫేస్ ఉంటుంది. నీ హృదయం ఎలిగించబడితే నీ ఫేస్ కూడా ఎలిగించబడతాయి. ప్రభా, నాలో ఏమీ లేదయ్యా, నీవా, నీ కృప నన్ను ఆత్మపురుడుగా చేస్తుంది, అభిషేకం గలవాడుగా చేస్తుంది. నీ కృప నన్ను ఆత్మపురుడుగా చేస్తుంది, నీ కృప నన్ను గొప్పవాడుగా చేస్తుంది. హంబుల్ బిఫోర్ గాడ్. ఎందుకంటే నువ్వు చేసింది ఏమీ లేదు, అన్ని ఆయనే మనలో చేస్తున్నాడు. నీకు కావాల్సిన అభిషేకాన్ని ఆయనే ఇస్తున్నాడు, ఆయనే మనల్ని గొప్పవారుగా చేస్తున్నాడు, ఆయనే మనల్ని అభిషక్తులుగా చేస్తున్నాడు, ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మతో శక్తితో మహిమతో నింపండి ప్రభా. రెండు పాలు ఆత్మ దయచండి ప్రభా, 200 అభిషేకం దయచండి ప్రభా. పరలోక వెలుగుతో నింపండి, అగ్నితో నింపండి ప్రభా. అయ్యా, యేసు క్రీస్తు చేసిన పుణ్య కార్యం వలన నేను పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను ప్రభా. తండ్రి, నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు, నీ యొక్క కృప, నీ యొక్క జాలి నన్ను ఆత్మపురుడుగా చేస్తుందనే విషయాన్ని మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి, మాలోనికి రండి, మాలోనికి రండి, మమ్మల్ని అభిషేకించండి, యేసు నామలు అభిషేకించండి. నిందలు, నేరాలు, అవమానాన్ని కొట్టివేయండి ప్రభా. ఇప్పుడే తాక్కుమని దీవించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముంబైలో పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు April 23-24 తేదీలలో, అనగా మంగళ బుధవారాలలో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ జబరాజ్ గారు కోయంబత్తూరు, డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించువాగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం హోటల్ రంగ్ శారదా, కేసీ మార్ట్ నియర్ లీలావతి హాస్పిటల్, బంద్రా రిక్లమేషన్, బంద్రా వెస్ట్, ముంబై. మరిన్ని వివరాలకు 9323-7222-80, 9892-88-6961 మరియు 8425-09-2086. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాము.
మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగత్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక April 30th ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్, పరిశుద్ధాత్మ పాఠశాల May 1st నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గల వారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక May 1st ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9033224646 మరియు 9033224747. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. మరిన్ని వివరములకు దహించు అగ్ని వెబ్సైట్ www.dahinchuagni.org లాగిన్ అవ్వండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన 33 సంవత్సరాలుగా సంపూర్ణ సేవలో కొనసాగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. వాస్తవానికి 33 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం మధురై అనే ప్రాంతంలో రక్షణ పొంది, మారుమనసు పొంది, అభిషేకించబడి అక్కడ కొద్ది కాలం సేవ చేయించుండగా దేవుని స్వర విని నేను ఈ తెలుగు రాష్ట్రానికి రావటం జరిగింది. అయితే 33 సంవత్సరాలుగా కేవలం
దేవుని పరిచర్య సువార్త అంటూ వెళ్ళిపోయాను. 30 మందితో ప్రారంభించబడిన రాజమండ్రి చర్చి ఈరోజు దగ్గర 3,000 మందికి చేరుకుంది. అయితే ఇప్పుడు దాకా మేము ఒక సినిమా థియేటర్ను లీజుకి తీసుకొని అది చర్చిగా మార్చుకుని నడిపించకుండా వచ్చాం. ఆ లీజ్ టైం అయిపోయింది. అయితే లీజ్ టైం అయి వన్ ఇయర్ పైన అయిపోయింది. మేము కొంచెం టైం అడిగాం, టైం ఇచ్చారు ఆ ఓనర్ వాళ్ళు. అయితే ఇంకా మేము టైం ఇవ్వలేము, దాన్ని మరలా మేము కూల్చేసి కట్టాలనుకుంటున్నామని ఓనర్స్ చెప్పడం జరిగింది. సో దేవుని యొక్క దయ, ఆ కృపను బట్టి ఇదిగో మీరు చూస్తున్న ఈ స్థలాన్ని దేవుని మందిరం కోసం కొనటం జరిగింది. అద్భుతమైన స్థలము. ఇక్కడే మన చెన్నై టు కలకత్తా వెళ్ళే హైవే రోడ్డు ఉంది, పక్కనే ఉంది. ఇది రాజమండ్రి కాతిరి ఆనుకొని ఉన్న 4th బ్రిడ్జ్ దగ్గర ఈ స్థలం ఉంది. ఎంతోమంది సహాయ సహకారంతో, దేవుని కృపతో, ఈవెన్ మా ఇంటి వారు కూడా చాలా ధనము ఈ స్థలం కోసం ఇచ్చారు. సో ఈరోజు ఈ స్థలం కొనటం జరిగింది. కానీ ఇప్పుడు మంత్ర పని మేము ప్రారంభించాం. కింద డౌన్లో ఉంటే మట్టి వేయటం జరిగింది. దీనికి మీలాంటి వాళ్ళ సహాయం కావాలి. దేవుని నిర్ణయం చెప్పున కట్టబడుతున్న మందిరానికి ఎవరైతే సహాయం చేయబోతున్నారో ఖచ్చితంగా దేవుడు మన 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండ 1:11 బట్టి ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండ 28:12-13 బట్టి ఖచ్చితంగా దేవుడు మన ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడిన తన నామాన్ని బట్టి తన దాసులకు చూపించిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదంట. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. సో మందిరం కట్టబడే విషయంలో మీరు అందరూ సహకరించాలి. మా దగ్గర అయితే ఏమీ లేదు, దేవుని వైపు చూస్తున్నాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఈ మందిరం కోసం సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయండి, ఈ మందిరం కట్టే విషయంలో మీ వంతు సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దహించు అగ్ని సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, కరెంట్ అకౌంట్ నెంబర్ 3572244370, IFSC నంబర్ SBIN 00009 04, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవ, రాజమహేంద్రవరం.